ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు మొదలుపెట్టిన జగన్ తర్వాత పరిణామాలను తనకు అనుగుణంగా మార్చుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఢిల్లీలో అమిత్ షాతో పొత్తులపైన చర్చించిన చంద్రబాబు ఎన్డీఏలో చేరడానికి కూడా ఓకే చెప్పి వచ్చేశారు. అంతే, చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన మర్నాడు సీఎం జగన్ కు ఢిల్లీ నుంచి పిలుపు రావడం, ప్రధాని మోదీతో జగన్ సుదీర్ఘంగా భేటీ అవడం అంతే వేగంగా జరిగిపోయాయి. అయితే ఇటు చంద్రబాబును పొత్తుకు కోసం పిలిపించి అటు జగన్తో మంతనాలు జరపడంతో టీడీపీ క్యాంపులో అయోమయం నెలకొంది. నిజానికి బీజేపీతో పొత్తు చంద్రబాబుకు ఇష్టం లేకపోయినా జగన్ను ఓడించే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదన్న నిర్ణయంతోనే బీజేపీతో కలిసి నడవడానికి ఒప్పుకున్నారు. అయితే చంద్రబాబు ఆలోచనను గుర్తించిన బీజేపీ పొత్తుల కోసం ఢిల్లీకి పిలవగా ఇటు జగన్ కూడా అంతే వేగంగా కదిలారు. మరోవైపు ఇటు టీడీపీతో పొత్తు అటు జగన్తో స్నేహంగా ఉండడంతో బీజేపీ తీరుతో తెలుగు తమ్ముళ్లలో ఆందోళన నెలకొంది. పోనీ బీజేపీని దూరం పెడదామా అంటే రాబోయే ఎన్నికలకు బీజేపీతో పొత్తు కీలకం అన్న విషయంపై ఇప్పటికే కావలసినంత క్లారిటీ వచ్చేసింది. దీంతోనే టీడీపీ జనసేన బీజేపీ సీట్ల లెక్కలు ఇప్పుడు కీలకంగా మారుతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న బీజేపీ సీట్ల ఖరారులో పట్టు బిగిస్తోంది. బీజేపీకి కోరిన విధంగా సీట్లిస్తే అసంతృప్తులు పెరిగే అవకాశం ఉంది. పోనీ కోరిన సీట్లు ఇవ్వకుండా ఉందామంటే బీజేపీ పొత్తు పెట్టుకోదు. దీనికి తగినట్లే బీజేపీ నాన్సుడు ధోరణితో సీట్ల వ్యవహారంతోనే టీడీపీ సమయం గడిచిపోతోంది. అటు వైసీపీ అభ్యర్థులు కొంతమంది ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. కానీ ఇక్కడ మూడు పార్టీలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో చంద్రబాబు ఉండిపోయారు. అటు జగన్ పథకాలు ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్నాయి. ఈసారి కూడా వైసీపీ సంక్షేమమే ప్రధాన ఎన్నికల అజెండాగా మార్చుకోబోతోంది. ఇప్పుడు టీడీపీ ప్రకటించిన సంక్షేమానికి ప్రచారం అవసరం. కానీ సీట్ల సర్దుబాటుతోనే టైం వేస్ట్ అవుతుంది తప్ప ప్రచారం వైపు కన్నెత్తి చూసే అవకాశం కనిపించడం లేదు. ఇటు జగన్ ఎన్నికల వరాలు ప్రకటించడానికి రెడీ అయిపోతున్నారు. బీజేపీతో పొత్తుపై ఫుల్ క్లారిటీ రాకపోవడంతో ఇంకా చంద్రబాబు పవన్లు డైలమాలో ఉన్నారు. వీరిద్దరి నిర్ణయాల కోసం రెండు పార్టీల క్యాడర్ వేచి చూస్తోంది. రానున్న రోజుల్లో టీడీపీ జనసేన కూటమిని మరింత ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాలతోనే జగన్ ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా జగన్ కేంద్రంతో జతకట్టి ఏపీ రాజకీయాల్లో చంద్రబాబుతో ఓ ఆట ఆడుకుంటున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.